బిగ్ బాస్ హీరో కౌశల్ దాదాపుగా నాలుగో వారమే బిగ్ బాస్ హౌస్లోకి గెలిచేది అని అందరికీ తెలిసిపోయింది ఇక వేచి చూద్దాం బిగ్ బాస్లో ఏదైనా జరగచ్చు అని కొంతమంది ఆగేటప్పటికీ కూడా దాదాపుగా కౌశల్ ఆర్మీ కౌశల్ గెలుపుని నాలుగో వారంలోనే కార్నర్ చేసేసింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు దాదాపుగా కౌశల్ని అందరూ కార్నర్ చేసిన వాళ్లే కానీ వాళ్ళను కొంతమంది ఎక్కువగా కార్నర్ చేసినట్టు బిగ్ బాస్లో మనం చూసాం ముఖ్యంగా బాబు గోగిని తేజస్విని లాంటి వాళ్ళు కౌశల్కి యాంటీగా ఉండేవాళ్ళు సాధారణంగా ఎవరైనా సరే కొంతమంది ఒక చోట ఉన్నప్పుడు కొంతమందికి మనం అంటే పడుతుంది కొంతమందికి మనం అంటే పడదు అలాంటి ఒక సంఘటనే బాబు గోగిని అలాగే కౌశల్ మధ్య ఏర్పడింది అయితే వాళ్ళ ఇద్దరి మధ్య వైరం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఎక్కడా కూడా సఖ్యతగా ఉన్నట్టు కనిపించడం లేదు అదంతా బిగ్ బాస్ హౌస్ అని దానిలో అలాగే జరుగుతూ ఉంటాయన్నట్టు బాబు నేను కానీ లేదు నేను గెలిచింది ని నిక్కచ్చిగా గెలిచాను అని చెప్పడంలో కౌశల్ కానీ ఎక్కడా తగ్గడం లేదు ఇక వీళ్ళిద్దరూ కలిసి ఈ మధ్య కలిసి కాదులేండి ఎవరికి వాళ్ళే ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళారు కౌశల్ తన ప్రొఫెషనల్గా వెళ్తే బాబు గోగిన్ గారు కూడా ఏదో కారణం మీద వెళ్ళారు అయితే వీళ్ళిద్దరికీ అక్కడ ఒక డిబేట్ జరిగింది చాలా పెద్ద డిబేట్ దానిలో కౌశల్ భార్య నీలిమ ప్రధానంగా తీసుకుని మేము కౌశల్ ఆర్మీ అనేది ఎప్పుడు క్రియేట్ చేయలేదని ముఖ్యంగా అది ఆర్మీ అంటే ఫ్యాన్స్ మటుకే క్రియేట్ చేశారని మీరు కనుక అలా వాదించినట్టయితే ప్రూఫ్తో సహా చూపించమని గట్టిగా వారించింది దాంతో బాబు నేను ఇరవై ఒకటో తారీఖే అది క్రియేట్ అయి ఉందని దాదాపుగా మే ఇరవై ఒకటో తారీఖు ఎవరికి తెలియకుండా మీకు ఒక్కదానికే తెలిసి మీరు ఎందుకని అలా క్రియేట్ చేశారు అంటే మీరు దయచేసి ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపించుకున్నా మాట్లాడద్దు అంటూ నీలిమ గట్టిగా మాట్లాడింది దాంతో ఒక్కసారిగా కౌశల్ ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందంతో అక్కడ అరుపులు కేకులు వేశారు దానికి బాబుకోకి నేను మీరు కాదని వేరే కౌశల్ కుటుంబ సభ్యులని అన్నారు కౌశల్ అప్పుడు ఒకటే మాట అన్నాడు సరే కాసేపు నా భార్య కౌశల్ అని పేజ్ క్రియేట్ చేసిందని ఉదాహరణకి అనుకుందాం కానీ కిరీటికి నేను డబ్బులు ఇచ్చి కళ్ళలో నిమ్మకాయ కొట్టమని చెప్పానా లేకపోతే తేజస్వికి నేను డబ్బులు ఇచ్చి అట్లా మాట్లాడమని చెప్పానా నన్ను ఒక్కడిని చేశారు కాబట్టి వాళ్ళందరూ నాకు కౌశల్ ఆర్మీగా తోడయ్యారు అంటూ మరొక్కసారి తన కౌశల్ మీ అభి ఆర్మీ మీద అభిమానాన్ని చాటుకున్నాడు వీళ్ళిద్దరి వైర్యం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు కానీ కానీ ఫ్యాన్స్కి మాత్రం కౌశల్ ఆర్మీ కౌశల ఆర్మీగానే ఉన్నట్టు తెలుస్తుంది ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి